హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కలేరు సో ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలానే నోటిఫికేషన్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దక్క వస్తుంది ఓకేనా సో మెనీ డిప్లొమా స్టూడెంట్స్ అయితే అడిగే ఒకే విషయం ఏంటి అంటే అసలు డిప్లమో నుండి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్ బీటెక్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి బీటెక్లో ప్రతి కాలేజ్లో ఉన్నాయి అండ్ అలానే ఎంత పర్సెంటేజ్ అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ కనుక కాలేజ్లోని ఈ ఈసెట్ ర్యాంక్ ద్వారా సీట్ రాకపోతే లేదా ఈసెట్లో క్వాలిఫై అవ్వకపోతే స్పాట్ అడ్మిషన్ ఉంటుందా సో ఇవన్నీ కూడా చాలామందికి అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అది ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేస్తాను సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ చూడండి జస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పి బీటెక్ ప్రోగ్రామ్ ఎంసెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంసెట్ వాళ్ళకి క్యాటగిరీ ఏ కింద సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేవి వాళ్ళకి అలౌట్ చేస్తారు ఫర్ సపోజ్ ఒక ఏదైనా ఒక కాలేజ్లో వన్ ఎయిటీ సీట్స్ ఉన్నాయి అనుకుందాం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి వన్ ఎయిటీ సీట్స్ ఉన్నాయనుకుందాం లేదా హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకుంటే ఈజీగా అర్థమవుతుంది హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకున్నట్టయితే ఆ హండ్రెడ్లో సెవెంటీ సీట్స్ అయితే బీటెక్ వాళ్ళకి అలాట్ చేస్తారు ఎవరైతే బీటెక్కి ఎంసెడ్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళకైతే అలాట్ చేస్తారు అండ్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఎన్ఆర్ఐ అండ్ అలానే మేనేజ్మెంట్ కోట సో ఎన్ఆర్ఐస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అండ్ మేనేజ్మెంట్ కోట ఉంటుంది కదా వాళ్ళకి ఈ అలాట్ అయితే చేస్తారు మేనేజ్మెంట్ కోట అంటే ఎవరు అంటే ఎంసెట్లోని మేనేజ్ ఎంసెట్లో కూడా చాలామంది క్వాలిఫై అవ్వకుండా ఉంటారు వాళ్ళకి కూడా మరి మేనేజ్మెంట్ కావాలి కాబట్టి వాళ్ళకి అండ్ అలానే ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళకి రిమైనింగ్ ఏదైతే టెన్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో ఈ టెన్ సీట్స్ మాత్రమే ఓవరాల్గా ఈ సెట్కి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే డిప్లొమో వాళ్ళకి మాత్రం ఉంటుంది అంటే హండ్రెడ్లో సెవెంటీ సీట్స్ ఎంసెట్ వాళ్ళకి వెళ్తే ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ట్వంటీ సీట్స్ అనేవి నార్మల్గా మేనేజ్మెంట్లో వెళ్ళిపోతే ఓన్లీ టెన్ సీట్స్ మాత్రమే ఒక హండ్రెడ్ సీట్స్ సీట్స్ ఉన్నాయంటే ఓన్లీ టెన్ సీట్స్ మాత్రమే డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళకి ప్రతి కాలేజ్లో ఉంటుంది ఇఫ్ ఇఫ్ సపోజ్ ఈ టెన్ సీట్స్ కూడా ఫిల్ అయిపోయి మీకు కాలేజ్లోని మీకు ఆ కాలేజ్లోనే చదవాలనుకుంటున్నారనుకో స్పాట్ అడ్మిషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఒక పర్టిక్యులర్ కాలేజ్ మీకు ఇష్టం వచ్చి మీ ర్యాంక్ ఆ పర్టికులర్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్కి మ్యాచ్ అవ్వకుండా మీరు సెలెక్ట్ కాలేదనుకోండి ఐ మీన్ ఆ కాలేజ్లో మీరు ప్లేస్ అవ్వకపోతే స్పాట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆ స్పాట్ అనే ఆప్షన్ ద్వారా మీకు ఏ కాలేజ్లో అయితే తీసుకోవాలనుకుంటున్నారో సీటు మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు ఈ సీట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే సో ఎంసెట్లో మిగిలిపోయిన సీట్స్ ఆ సెవెంటీ పర్సెంట్లో ఏమో ఒకటో రెండు మిగిలిపోయిన సీట్లు ఆ మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ క్వార్టాలో మిగిలిపోయిన ఒకటి రెండు సీట్స్ నుండి ఈ మేనేజ్మెంట్కి ఏదైతే డిప్లొమా నుండి వెళ్తారు కదా వాళ్ళకైతే స్పాట్ అడ్మిషన్ కోసం ఆ సీట్స్ని ఉపయోగించుకుంటారు సో ప్రతి కాలేజ్లోని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ సీట్స్ అయితే ఇలా డిప్లొమా నుండి ఉన్న టెన్ సీట్స్ కాకుండా టెన్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ కాకుండా ఈ ఫైవ్ టు సిక్స్ సీట్స్ అనేవి ఆ స్పాట్ అడ్మిషన్స్లోకి వెళ్ళిపోతాయి సో ఇది టోటల్గా కంప్లీట్ ప్రాసెస్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి అండ్ స్పాట్ అడ్మిషన్ కొరకు వాళ్ళకి ఎక్స్ట్రా పే అనేది మీరు పే చేయాలి స్పాట్ అడ్మిషన్ అంటే ఎలాగా మీకు ఫీజు రియంబ్రేజ్మెంట్ అనేది రాదు సో మీరు ప్రతి కాలేజ్ ప్రతి ఇయర్ ఫీజు పే చేసుకుంటూ దాంతో పాటుగా స్పాట్ తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఇయర్లో మీకు డైరెక్ట్ క్యాష్ అనేది కొంచెం పే చేయాల్సి వస్తుంది సో ఇది కంప్లీట్గా సీట్స్ అనేవి మనకి బీటెక్లో ఉన్నవి సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరెన్నో బీటెక్ బీటెక్ అండ్ కౌన్సిలింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్